కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల ధనదాహంతో ఈ నిర్మాణాలు నాసిరకంగా సాగుతున్నాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను చేపడుతున్నారు భద్రాచలం పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం నిర్మాణం సంబంధించి చాలా అధ్వానంగా చాలా నాశరకంగా నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే గడిచినటువంటి ఏడు సంవత్సరాల కాలంలో కేవలం భద్రాచలం పట్టణంలో నాలుగు వేల మూడు వందల మంది అర్హులు ఉండగా కేవలం ఎనభై ఎనిమిది ఇల్లు మాత్రమే ఇప్పటికి ఇవ్వడం జరిగింది ఇంకా లబ్ధిదారులు అనేక మంది పేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ నిర్మాణాలు చూసుకున్నప్పుడు ఇక్కడ కిటికీలు లేక గుమ్మాలు లేక కరెంటు వైరింగ్ లేక చాలా అధ్వానంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే వీటికి సరైనటువంటి రక్షణ లేకపోవటం వలన సరిగా పూర్తి కాకపోవటం వల్ల ఇన్ టైంలో పూర్తి కాకపోవటం వలన లోపల పైన బిల్డింగ్ పైన మొక్కలు మొలిసి పిచ్చి మొక్కలు మొలిసి అలాగే ఇక్కడ గేదెలు తిరిగి అలాగే మందుబాబులు ఇక్కడ రాత్రుల పోటీ వచ్చి ఈ ఇళ్ళల్లో చొరబడి ఇక్కడంతా కూడా ఆ వాతావరణాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు స్పందించి భద్రాచలం కొన్న ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి అర్హులైనటువంటి వారికి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం